హాయ్ అండి నమస్తే జానకి విముక్తి తరువాయి భాగం జానకి వెంకట్రావు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరి అరగంట దాటింది జానకి వెంకట్రావుతో మూడు ముక్కలో రెండు ముక్కలో మాట్లాడింది అప్పటికి ఇంటి దగ్గర బయలుదేరి ఆటో ఎక్కగానే బస్టాండ్కి అన్నాడు వెంకట్రావు ఆటో అతనితో జానకి ఆ మాట విని బస్సులో వద్దు అంది ఏ ఇప్పుడు రైలేమి లేదే అన్నాడు బస్సులో నాకు బాగుండదు కడుపులో తిప్పుతుంది అంది పర్వాలేదులే కిటికీ దగ్గర కూర్చుందు కానీ అంత వాసన ఉండదు తొందరగా పోవచ్చు అన్నాడు జానకి కొంచెం సంకోచిస్తూనే బాగా తలనొప్పి వస్తుంది కడుపులో తిప్పి అంది మళ్ళీ అబ్బా రైలు అయితే గంటలు గంటలు లేటు సాయంత్రం దాకా స్టేషన్లో పడేడవాలి అని విసుక్కున్నాడు ఏంటి చెప్పు మరి ఒక వేసుకుంటే నోట్లో ఒక పొడం వేసుకుంటే వికారం పోతుందిలే నాకు బాగుండదు అంది ఏం బాగుండదు ఒక్కపొడో బస్సు వెనకాల సత్యం పరిగెత్తుకొస్తూ ఉంటాడు అని వెంకట్రావుకు నమ్మకమే క్షణాల మీద హైదరాబాద్ సరిహద్దులు దాటిపోవాలి అని అతని ప్రయత్నం జానకిని మందలింపుగా చూస్తూ రైలు అయితే ఎప్పుడో తెల్లారు ఏడుస్తూ చేరుతుంది తెల్లవారులు నిప్పులు లేకుండా పడిచావాలి బస్సులో రాత్రి పది పదకొండు గంటలకు వెళ్ళిపోతాం హోటల్లో ఏదైనా తినేసి ఇంటికి పోయి పడుకోవచ్చు అన్నాడు పడుకోవచ్చు అనే మాటల్లో గూడార్థాన్ని గ్రహించమన్నట్లు నవ్వుతూ జానకి ముఖం చిట్లించి ఊరుకుంది వెంకట్రావుకి ఏం చేయాలో తోచలేదు జానకిని మళ్ళీ అడగడానికి ధైర్యం చాలలేదు బస్సులో అయితే ససేమిరా ఎక్కదనిపించింది బస్సు రైలో అసలు బయటపడనయ్యి అని తనకు తను సర్ది చెప్పుకుని ఆటో డ్రైవర్ భుజం మీదకి వంగి బస్టాండ్కి నహి సికింద్రాబాద్ స్టేషన్కి జానా అన్నాడు తన హిందీ ముక్కల పాండిత్యం జానకి ముందు ప్రదర్శిస్తూ ఆటో కొంత దూరం పోయి దారి మార్చుకుంది వెంకట్రావు రోడ్ల మీద కార్లని స్కూటర్లని షాపుల్ని ఆసక్తిగా చూస్తూ ఊరకంటితో జానకిని కనిపెడుతూనే ఉన్నాడు జానకి దీర్ఘాలోచనలో పడిపోయింది తను ఇంత తొందరగా ఇతని వెనకాల బయలుదేరడం అంటే తను చేస్తున్న పనికి తనే నచ్చినట్టుగా అనిపించింది అతనే వచ్చి అడిగాడు రమ్మని తను వెళ్ళాలి అనే బయలుదేరింది కానీ మళ్ళీ మనసుకు దిగాలుగా బెరుగ్గా ఉంది గుడికి మేకపోతుని గెంటుతున్నట్లుగా ఉంది ఏం చేస్తున్నానో సరిగా చేస్తున్నానో లేదో అని మనసులో ఒకటే సంకోచంగా ఉంది తన ప్రయాణానికి అన్న కూడా ఒప్పుకుని ఉంటే సరే వెళ్ళు అతనే రమ్మంటున్నాడు కదా వెళ్ళు అని ఉంటే జానకి ఇంత ఊగిసలాట లేకపోను అన్నయ్య ఏమనుకుంటున్నాడో తనకి కష్టం లేకుండా చెయ్యాలి అని ఎంత చూశాడు తను ఇంత తొందరగా వచ్చేసింది నాలుగు రోజులాగి వస్తాను అని చెప్పి తర్వాత బయలుదేరినా బాగుండేదేమో అని జానకి ఆలోచనలు దిగు అని వెంకట్రావు విసుగ్గా అనే వరకు స్టేషన్ వచ్చేసింది అని ఆటో ఆగింది అని గమనించలేదు జానకి చప్పున కంగారు పడుతూ సంచి పట్టుకుని దిగింది వెంకట్రావు ఆటో మీటర్ని పదిసార్లు చూసి కొంచెం పక్కకి తిరిగి పర్సులో నుండి డబ్బులు తీసి నాలుగైదు సార్లు లెక్క పెట్టి ఆతో అతనికిచ్చి పర్స్ జేబులో పెట్టుకుని పదా అని గబగబా స్టేషన్లోకి పరిగెత్తాడు బుకింగ్ దగ్గరకు వెళ్ళి టికెట్ల గురించి అడిగి వచ్చాడు టైం టేబుల్ బోర్డు ముందు నిలబడి కాసేపు రైళ్ల రాకపోకల వివరాలు చదివాడు అబ్బా ఇంకా రెండు గంటలకు పైగా కూర్చోవాలి అన్నాడు ఒకచోట ఆగి దిక్కులు చూస్తూ నించున్నాడు జానకి పావుగంట సేపటి నుంచి సంచి చేత్తో పట్టుకుని తర్వాత నెమ్మదిగా దాన్ని పక్కనే స్తంభాన్ని కానించి పెట్టింది కింద పెట్టకు తరువాత మర్చిపోతావేమో అది తీసి పట్టుకో అన్నట్లు చూశాడు జానకి సంచి తీసి పట్టుకుంది పట్టుకున్నప్పుడు తేలిగ్గానే ఉంది కానీ రాను రాను బరువెక్కింది సంచి ఎక్కువసేపు పట్టుకోలేక మళ్లీ కింద పెట్టింది కాసేపటికి మళ్లీ అన్నాడు చేతితో పట్టుకోరాదు మర్చిపోను అంది నెమ్మదిగా సంచి తీయలేదు తను చెప్పిన మంచి మాటేదో ఆమె వినట్లు తనకు అవమానం జరిగినట్లు ముఖం మార్చుకుని ఊరుకున్నాడు వెంకట్రావు చేతిలో సామాన్లు ఏవీ లేవు ఆశ్చర్యం కట్టుబట్టలతో వచ్చాడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ఒకరోజు ఆగవలసి వస్తే ఏం చేసేవాడు సత్యం బట్టలు కట్టుకుందాం అనుకున్నాడో ఏమో కాసేపు అటూ ఇటూ దిక్కులు చూసి గబగబా వెళ్లి రెండు సినిమా పత్రికలు పట్టుకొచ్చాడు ఒకటి జానక్కి ఇచ్చి రెండోది తన తిరిగేస్తూ నించున్నాడు ఆ సినిమా బొమ్మను చూస్తూ దాదాపు అరగంట సేపు ఈ లోకం మర్చిపోయాడు దాన్ని రెండు దఫాలు తిరిగేయటం అయ్యాక రెండో పత్రిక తీసుకోవాలి అని దాన్ని జానక్కివ్వబోతూ జానకిని చూసి తెల్లబోయాడు జానకి ఆ పత్రిక ఎలా అందుకుందో అలాగే పట్టుకుని నిల్చుంది దాని ముఖం కూడా చూసినట్టు లేదు తలవాలేసి ఏదో ఆలోచిస్తుంది ఏ పత్రిక చూడవే అని రెండో పత్రిక తను తీసుకుని తన చేతిలో అది జానక్కి ఇచ్చాడు జానకి మళ్ళీ దాన్ని పట్టుకునించింది దాని పేరైనా చదవలేదు జానకినే కాసేపు ఓరకంటితో చూసి ఏంటలా ఆలోచిస్తున్నావు అన్నాడు అంది పరాగ్గా పత్రిక చూడరాదు అన్నాడు వినిందో లేదో మాట్లాడలేదు పెళ్ళం వైఖరి కొడు కొరుకుడు పడటం లేదు వెంకట్రావుకి తనతో రావడం ఇష్టం లేదేమో అని ఒకసారి హఠాత్తుగా సందేహం వచ్చింది అతనికి కానీ చేతిలో కొత్త సినిమా బొమ్మల మీదకే మనసులాగింది గబగబా పత్రిక తిరగేయటంలో మునిగాడు ఆడబొమ్మలన్నింటినీ ఆశగా చూస్తూ ఇదేవతో కొత్తగా వచ్చినట్లుంది అని ఆ బొమ్మని జానకి ముఖం మీద పెట్టాడు ఈ మధ్య చాలామంది కొత్త పిల్లలు వస్తున్నారు అంతా కుర్రనజ్జు లేకపోతే అస్తమానం ఆ ముసలి ముఖాలు చూడాలి అంటే బోరు కొట్టి చావాలి అంటూ పేజీలు తిరిగేశాడు కాసేపటికి మళ్ళీ పత్రిక తెచ్చి జానకి ముఖం మీద పెట్టి ఈ పిక్చర్ మొన్నే రిలీజ్ అయింది ఆ రోజు సెకండ్ షోకి వెళ్ళాను చాలా బాగుంది ఎన్ని కష్టాలు పడుతుందో పాపం ఆవిడ ఈ రోజుల్లో కూడా ఉన్నారు అలాంటి ఉత్తమరాళ్లు లేకపోతే భూలోకో నిలబడుతుందా మన ఇంటి దగ్గర హాల్లోనో రమా టాకీస్లో రేపు నిన్ను తీసుకువెళ్తానులే అని జానకి ముఖం తేరిపార చూశాడు జానకి ఏమీ అనలేదు తన మాటలు విన్నదో లేదో కూడా అంతుపట్టలేదు అతనికి నాలుగైదు బొమ్మలు జానకి ముఖం మీద పెట్టి జానకి బొత్తిగా ఉత్సాహం చూపకపోయేసరికి బొమ్మలు తనొక్కడే చూసుకుంటూ నించున్నాడు ఆపత్రిక కూడా రెండు మూడు సార్లు తిరగేసి ఆవలిస్తూ చేతులెత్తి ఒళ్ళు విరుచుకుని అబ్బా ఇంకెంతసేపు అని వాచి చూసుకున్నాడు బస్ అయితే ఈ పాటికి అని గుణిగాడు కాసేపు వచ్చిపోయే ఆడవాళ్లను చూసి హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్లు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళి అరడజను అరటిపళ్ళు పట్టుకొచ్చాడు రాగానే జానకి రెండివ్వబోయాడు నాకొద్దు ఆకలియటం లేదు అంది పర్వాలేదు తీసుకో తిను మీరు తినండి నాకు అక్కర్లేదు తింటా లే ఒకటన్నా తీసుకో నాకు ఆకలిగా లేదు మీరు తినండి పట్టుకో అసలు అని మందలించి ఒకటి బలవంతంగా చేతికిచ్చాడు తిన్నా పట్టుకున్నా ఒకటే అయినట్లు జానకి అరటి పండు అలాగే పట్టుకుంది చేతిలో వెంకట్రావు గబగబా మూడు పళ్ళు తినేసి జానకి వైపు చూశాడు తినేరాదు తింటా అంది విని వినబడినట్లు తను మిగతా రెండూ తినేసి రుమాలతో మూతి తుడుచుకుంటూ తిను చేతిలో ఎందుకు ఊరికినే అన్నాడు జానకి మాట్లాడలేదు కాఫీ తాగుతావా అన్నాడు వద్దన్నట్టు తల అడ్డంగా తిప్పింది కాసేపు పలకరించకుండా ఊరుకున్నాడు జానకి తనతో రావడం ఇష్టం లేదేమో అన్న సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది రాకేం చేస్తుంది కాపురం వదిలేసుకుంటుందా అనుకున్నాడు రోషంగా ఏమో వదిలేసుకుంటుందేమో చదువు మొదలుపెట్టిందిగా ఇక మొగుడెందుకు అనుకుందేమో అని తర్కించుకున్నాడు నేను వచ్చి రమ్మనకపోతే నువ్వు వచ్చేదానివేనా హఠాత్తుగా జానకి వైపు తిరిగి నిష్ఠూరంగా అన్నాడు జానకి కొంచెం తెల్లబోయినట్లుగా చూసింది ఏ మాటకి జవాబు చెప్పకుండా పెళ్ళం అంత ముభావంగా ఉండడం చూస్తే వెంకట్రావుకి ఒళ్ళు మండుకొస్తున్నా కొంచెం జంకుగా కూడా ఉందనిపించింది కాసేపు అలాగే ఊరుకుని నా మీద కోపంగా ఉందా అన్నాడు ఏడుపు ముఖం పెట్టి జానకి దానికే జవాబు చెప్పలేదు అలాగే తలవాలేసి ఊరుకుంది కానీ ఆశ్చర్యపడింది తనకి కోపం వస్తే అతనికే కోపంగా ఉందా అని అడుగుతున్నాడు తనకి కోపంగా ఉంది అని అతనికి విచారం వేస్తుందేమో అని ఆశ్చర్యపడింది నువ్వు అసలు నాతో సరిగా మాట్లాడటమే లేదు పోనీ నాతో రాను అని చెప్పకపోయావా ఒక్కడనే వెళ్ళిపోయేవాణ్ణిగా అన్నాడు ఏటో చూస్తూ జానక్కి చాలా జాలేసింది తలవాలేసి ఊరుకుంది జానకి ముఖంలో మెత్తదనం గ్రహించాడు జానకి నేను పూర్వంలాగా ఉన్నాను అనుకున్నావా ఎంత మారిపోయానో నీకేం తెలుసు మనం సుఖంగా ఉండొచ్చు కదా అని వచ్చాను కానీ జానకి చాలా ఆశ్చర్యం వేసింది అతను అలా మాట్లాడుతుంటే అతడు నిజంగా పూర్వంలాగా లేడేమో అనిపిస్తుంది అరటిపండు తినమని అన్నిసార్లు అడగడం పత్రికలు తెచ్చి చూపించడం కాఫీ తాగుతావా అని అడగడం నా ఇంకా కోపంగా ఉందా అని బాధపడడం అంతా కొత్తగానే ఉంది జానక్కి చింపిరిగిడ్డల పుల్లాడు సారీ చింపిరిగుడ్డల పిల్లాడు ఒకడు జానకి ముందు నుండి పోతుంటే చేతిలో అరటిపండు అతనికి ఇచ్చేసింది అది చూసి వెంకట్రావు ముఖం ముడుచుకున్నాడు నువ్వు తినకపోతే నాకిచ్చేయచ్చుగా అనేద్దాం అనుకున్నాడు కానీ ఊరుకున్నాడు ముష్టివాడి చేతిలో పైసో రెండు పైసలో పడేస్తారు కానీ అని తర్కించుకున్నాడు లోపల కాసేపు పదిహేను పైసలు అది తెలుసా అన్నాడు గమ్మున పైకి జానకి అర్థం కాలేదు అదంటే ఏదో అసలు ఇరవై పైసలు చెప్పాడు ఒక్కొక్కటి ఇస్తే ఇయ్యి లేకపోతే లేదు అని వచ్చేస్తుంటే పదిహేను పైసలకిచ్చాడు నన్ను అడిగితే రెండు పైసలు ఇచ్చేవాడినిగా వాడి చేతిలో పడేయడానికి అన్నాడు కొంచెం మందలింపుగానే జానకి పుట్టెడు విచారం వేసింది పేదపిల్లాడికి ఒక అరటి దానికి లెక్కలు కట్టుకోవాలా ఇతను ఇచ్చినందుకైనా అతడు పోనీలమ్మని ఊరుకోకూడదు అని వెలువెల్లాడింది నువ్వు తినకుండా ఇచ్చావే ఒకటైనా తినలేదు నువ్వు అతనికి డబ్బులు ఇచ్చేవాడిగా అంటే అది వేరు తను తినలేదు అని కాదు పదిహేను పైసల పండు పోయిందే అని కాని ఆ మాటకి దిగులు పడింది జానకి అతని చేష్టల గురించి విచారపట్టం మొదలు పెడితే కావాల్సినంత విచారం పడవచ్చు జానకి ప్రయాణం మొదలుపెట్టిన తరువాత అన్ని సంగతులు జరిగాయి తనకి బస్సు వాసన పడదో అని జానకి చెబుతుంటే ఆ మాటలు పెడజేవని పెట్టి బస్సుకే పేదామని సతాయించటం చాలాదా విచారపడ్డానికి సంచి మోయలేక దాని స్తంభం దగ్గర పెడితే పట్టుకో పట్టుకో అని సనగకపోతే తను కాసేపు పట్టుకోకూడదు పెళ్ళం సామాను తను పొయ్యడనమాట అందులోనూ ఆడదాని గుడ్డలు అంతేందుకు ఇందాక అరగంట క్రితం అతను ఐదు అరటిపళ్ళు మింగకపోతే నువ్వు తినకపోతే నేను తినను అని తను కూడా తినడం మానేస్తే జానకి ఒక్కటైనా తినేదేమో అంత వివేకమే ఉంటే అతను వెంకట్రావు ఎందుకు అవుతాడు వెంకట్రావు లాగానే ఉన్నాడు అతనిలో రహస్యం ఏమీ లేదు అతను ఎప్పట్లాగే ఎప్పటి మకిలితోనే ఎప్పటి జిడ్డుతోనే అలరారుతున్నాడు అతని చేష్టలు తెరమీద బొమ్మల బట్టబయలుగా కనబడుతున్నాయి వాటిని చూసే తెలివి జానక్కే లేదు చేతిలో ఒక అరటి పండు పెట్టి నేనెంత మారానో చూడమని నాలుగు మాటలు చెప్పగానే అతడు ప్రేమహృదయుడు అయ్యాడు అని జానకి అనుకుంటే అది ఆ మనిషి అజ్ఞానమే కానీ ఆమెను మభ్యపెట్టడానికి అతడు చేసిన మహత్తర ప్రయత్నాలేమీ కాదు అతను మారాడో లేదో గ్రహించడానికి అతని మాటో అతని చేష్ట ఒక్కటి చూస్తే చాలు అంత జ్ఞానమే ఉంటే ఆమె జానకి అవుతుంది ఏదో గుబులు పుట్టినప్పుడు అప్పుడప్పుడు వెంకట్రావు జానకి కేసు చూస్తాడు జానకి వాలకం అతనికి అంతుపట్టడం లేదు ఏమడిగినా జవాబు చెప్పదు నోరు తెరిచి మాట్లాడదు ఏమిటో ఆలోచిస్తుంది ఎటో చూస్తూ నించుంటుంది తీరా రైలు వచ్చాక నిజంగా ఎక్కుతుందా రానంటుందా అన్నంత అనుమానంగా నించుంది సత్యంగానే వచ్చి జానకి చేయి పట్టుకుని జానకి ఏమిటి పిచ్చి పని ఏం చేస్తున్నావో ఆలోచిస్తున్నావా వాడితో వెళ్ళడం ఏమిటి మంచిదానివా పిచ్చిదానివా రా ఇంటికి వెళ్దామంటే ఏం చేస్తుందో సందేహమే కానీ అన్నమాటల మీద ఎంత గురి ఉన్నా భర్త మాటల మీద కూడా కొంత గురి ఉంది జానక్కి భర్త మాటల మీద ఎంత అనుమానం ఉన్నా అన్నమాటల మీద కూడా కొంత అనుమానం ఉంది జానక్కి ఎటూ తోచదు ఆలోచన ఎటూ తెగదు అతనితో వెళ్ళడం మంచిదో కాదో తనకు ఇష్టమో కాదో అర్థమే కాదు వెంకట్రావు వచ్చేపోయే ఆడవాళ్ళందరినీ ఎగాదిగా చూసి ఉండుండి జానకిని చూస్తూ జానకి కట్టుకున్న లేతాకు పచ్చరంగు చీర కొత్తదైనట్టుందే అని అంతసేపటికి గ్రహించాడు కొత్తదా ఈ చీర అని పోయి అవును మా అన్నయ్య కొన్నాడు అంటుందేమో అని మాట మార్చుకుని నువ్వు వచ్చాక రెండు జతలు బట్టలు కుట్టించుకున్నాను అన్నాడు తన బట్టల వైపు చూసుకుంటూ జానకి అతని బట్టల వైపు అప్పుడే చూసినట్లు చూసింది ముదురు కాషాయ రంగు ప్యాంటు అదే రంగు పూల షర్టు అవి కొత్త బట్టలోని మధ్యను అతను రిక్షా దిగుతున్నప్పుడే అనుకుంది ఒక్కో జత రెండేసి కుట్టు కుట్టుకూలితో మా కంపెనీ అతను సుబ్బారావు లేడు అతనే సెలెక్ట్ చేశాడు ఈ రంగు నువ్వు ఎర్రగా ఉంటావు కదా నీకు ఈ రంగు బాగుంటుంది తీసుకో అన్నాడు ఎలా ఉంది ప్యాంటు అన్నాడు ప్యాంటు వైపు చూసుకుంటూ అతని బట్టల సౌందర్యం మీద లేదు జానకి దృష్టి ఏం చెప్పడానికి మనసుకు ఉత్సాహం లేదు బాగుంది అంది తలోంచి ఆ జవాబుతో వెంకట్రావుకి నవనాడులు కుంగిపోయినంత నిరుత్సాహం వచ్చింది కొత్తగా ఆ ప్యాంటు వేసుకుని ఇంట్లోంచి బయటికి గేట్లోకి వచ్చినప్పుడు ప్రమేల ఎదురుపడి ఎంత అసూయగా చూసిందో బెజవాడ వీధుల్లో జనం తన సౌందర్యానికి ఎంత విస్తుపోయారో ఆ సౌందర్య కాంతులతో తమ కంపెనీ ఎంత దగదగలాడిందో అవన్నీ వర్ణించాలి అనుకున్నాడు మళ్లీ నోరెత్తలేదు కాసేపు నుంచిని ఎక్కడికో గబగబా వెళ్ళాడు జానకి అతను వెళ్ళిన వైపే చూస్తూ నించుంది ఒక ముసలమ్మ ఎవరో తన ముందు చాపి నుంచోవడం జానకి ఎప్పటికోగాని గమనించలేదు కాసేపు నుంచుని ఆ మనిషి జానకి కాళ్ళ దగ్గర కూలబడి చాపి ఉంచింది నోరు విప్పి అడగదు కళ్ళు పెట్టుకుని పిచ్చిగా చూస్తుంది నూరేళ్లు నిండిన ఎలా ఉంటారో జానకి ఎరగదు కానీ ఆ మనిషికి అంత వయసుంటుందేమో అనిపించింది ఒంటిమీద రవికలేదు చీరాలేదు పీలిక లేవో చుట్టుకుంది పచ్చదనమంత మాయమై ఎండి రాలిపోడానికి సిద్ధంగా ఉన్న పండుటాకులా ఉంది జానకి ముందు చెయ్యి అలాగే చాపి ఉంచింది ముష్టి కోసం జానకి చిన్నతనంలో వాళ్ళింట్లో ఇద్దరు ముసలమ్మలు ఉండేవాళ్ళు వాళ్ళ నాయనమ్మ నాయనమ్మ చెల్లెలు వాళ్ళిద్దరిని జానకి సత్యం వాళ్ళ పెద్ద నాయనమ్మ చిన్నాయనమ్మ అని పిలిచేవాళ్ళు చిన్నాయనమ్మకి చిన్నప్పుడే పోయి పిల్లలు లేక అక్కగారింట్లోనే ఉండేది ఇద్దరు నాయనమ్మల్ని జానకి తంటే చాలా ప్రేమగా చూసేవాడు జానకి ఎక్కడైనా ముసలమ్మల్ని చూస్తే ప్రాణం లేచొచ్చినట్లుంటుంది ముసలమ్మ ఒకసారి చెయ్యి నేల మీద పెట్టి మళ్లీ చాపింది ఇల్లు బయలుదేరిన దగ్గర నుంచి ఏడవడానికి సిద్ధంగా ఉన్న జానకి కళ్లల్లో గిర్రను నీళ్లు తిరిగాయి ఆ చేతిలో పెట్టడానికి ఒక్క పైసా లేదు తన దగ్గర ఇదివరకు రోజుల్లో ఇంట్లోంచి బయలుదేరితే తండ్రి ఇచ్చేవాడు తండ్రి పోయిన తర్వాత అన్న డబ్బులు ఇచ్చేవాడు ఇప్పుడు తను వేరే పరిస్థితుల్లో బయటకు వచ్చింది డబ్బులు తెచ్చుకోలేదు జానకి ఆ ముసలమ్మ చేతిలో రెండు పైసలు ముష్టి పెట్టాలి అంటే తను వెంకట్రావు ముందు చెయ్యి చాపి ముష్టి అడగాలి డబ్బులు లేవు మా అంది ఆ చేతి వైపే చూస్తూ మెల్లగా ముసలమ్మ ఆ నీరసపు కళ్ళతో ఏదోలా చూసింది ఎంత లోభివి అన్నదేమో అనిపించింది జానక్కి ముసలమ్మ నేల మీద రెండు చేతులు మోపి లేచి రెండు అడుగులు వేసి అక్కడ ఇంకో మనిషి ముందు చేయి చాపింది ఆమె ఒంటి మీద జీరాడే పీలికలు చూస్తే జానక్కి మెరుపులాగా ఒక ఆలోచన తోచింది సంచిలో పైనే ఉంది నడిపాత చీర ప్రయాణంలో దుమ్ము పడ్డా పర్వాలేదు అని అన్నిటికన్నా పాత చీర సంచిలో పైన పెట్టింది అంతకు ముందే ఎందుకు ఈ ఆలోచన రాలేదా అనుకుంటూ సంచి దగ్గర వంగుని చీర తీయబోయింది వెంకట్రావు గబగబా వచ్చాడు రిజర్వేషన్ చేయించాను అన్నాడు పరుసులోంచి టిక్కెట్లు ఒకసారి బయటకు తీసి లోపల పెట్టాడు జానకి బయటకు తీయబోయిన చీర మళ్లీ సంచిలో సర్దేసి లేచి నించుంది ఏంటి తీస్తున్నావు అన్నాడు సంచి కొంచెం ఒరిగినట్లుగా ఉంటేను చేత్తో పట్టుకోరాదు టైం అయిపోతుంది జానకి విని ఊరుకుంది సంచి తీయలేదు ఎంత రషో ముందు రిజర్వేషన్ లేదన్నారు కానీ మళ్ళీ ఏమనుకున్నాడు యగాదిగా చూసి ఇచ్చాడు తన సౌందర్యము టీవీ చూసే రిజర్వేషన్ ఇచ్చాడని వెంకట్రావు భావం టైం అయిపోతుంది అన్నాడు వాచి చూసుకుని బండి రాబోతుంది అని మైక్లో చెప్పారు చూసావా నేను చెప్పానా అన్నాడు జానకి ఆ మాటలు పట్టించుకోకుండా గేట్లోంచి వచ్చే వాళ్ళని తదేకంగా చూస్తూ నుంచుంది బండి వచ్చేస్తుంది అంటే వెంకట్రావు గుండె తగ్గుముఖం పట్టింది దాడ ప్లాట్ఫామ్ మీద సందడి ఎక్కువవుతుంది జనం గుంపులు గుంపులుగా ఒక చివరి నుండి ఇంకో చివరికి పోతున్నారు సంచి తీయి అని వెంకటరావు వెంకట్రావు మర్చిపోనందుగా ఏం చేస్తుందో చూద్దామని ఊరుకున్నాడు ముఖం తిప్పుకుని ఎదురుగా ఉన్న అడ్వర్టైజ్మెంట్ బొమ్మలు చూస్తూ నించున్నాడు కాసేపు పద అందరూ వెళ్తున్నారటు అన్నాడు జానకి సంచి తీసి దులిపి పట్టుకుంది ఆ సంగతి గమనించినట్లుగా ముఖం తిప్పేశాడు మైక్లో చివరిసారి కూడా చెప్పారు బండి వస్తుంది అని జానకి ముఖం ఒక్కసారిగా పాలిపోయింది అంతసేపు ఎదురు చూసింది అన్నయ్య స్టేషన్కి వస్తాడు అని తన్ని వెనక్కి వచ్చేయమంటాడేనో ఆశతో బాగా చివాట్లేసి వెళ్తాడనో అనుకుంది అన్నయ్య రానేలేదు అంటే తన మీద బాగా కోపం వచ్చి వదిలేశాడు అని జన్మలో తన ముఖం చూడనని ఇక తనను పుట్టింటికి వచ్చే అదృష్టం లేదని పుట్టెడు దుఃఖం వచ్చింది వెంకట్రావు ముసలమ్మను కసురుకున్నాడు కాళ్ళకు అడ్డం పడింది అని చిలే అని ఛేదరించుకుంటూ పక్కకి తప్పుకుని ఏయ్ రమ్మంటే రావే అని ఆలోచనలో మునిగి ఉన్న జానకిని ఖయ్యన కసిరి రా తొందరగా అని ఒక గుంపులోంచి పరిగెత్తాడు జానకి ముసలమ్మ మీద నుండి చూపు తిప్పుకుని పోబోతుంటే రద్దీలో ముసలమ్మని ఎవరో పడదోశారు జానకి ఒకసారి ఆగి మళ్ళీ గబగబా నడిచి ఎవరికో అడ్డం పడింది అవతల మనిషి అటు ఇటు తచ్చాడి కంగారుపడి చివరికి ఎలాగో తప్పుకుని పరిగెత్తాడు పది గజాల దూరంలో నుంచి చూస్తున్న వెంకట్రావు జానకి రాగానే సరిగా చూసుకోరాదు మగాళ్లను గుద్దుకున్నడవడం ఏమిటి గుడ్డెద్దు చేలో పడినట్లు నా వెనకాలేరా అని మళ్లీ ముందుకు సాగాడు జానకి ఎంత తొందరగా నడిచినా వెంకట్రావు దూరం అయ్యాడు కాసేపు కనుమరుగయ్యాడు ఇద్దరు మగాళ్ళు జానకిని రాసుకుంటూ వెళ్లారు వాళ్ల నుండి తప్పుకునే కంగారులో జానకి చేతిలోంచి సంచి కూడా కింద పడింది సంచి తీసి గట్టిగా పట్టుకుని సర్కస్ తాడు మీద నడుస్తున్నట్లు మోకాళ్లకు తగలకుండా తప్పించుకుంటే ఆ రద్దీలో నుంచి నడిచి చివరకు నుంచున్న చోటుకు చేరింది చూస్తూ నుంచిన వెంకట్రావు జానకి దగ్గరకు రాగానే ఈ పెట్లోనే ఎక్కు అన్నాడు జానకి అలాగే నిలబడింది అలసటగా ఎక్కు అన్నాడు మెట్లెక్కి పెట్లోకి వెళ్లి తలుపు పక్కగా నిలబడింది వెంకట్రావు కూడా ఎక్కి జానకిని దాటుకుంటూ వెళ్ళి అక్కడక్కడా సీట్ల నెంబర్లు చూస్తూ ఇదిగో ఇలా రా అని కేకేశాడు జానకి వెంకట్రావు వెనకాలే వెళ్ళి అతడు చూపించిన చోటు కూర్చుంది కిటికీ వైపు వెంకట్రావు కిటికీ దగ్గర కూర్చుని రుమాలతో ముఖం తుడుచుకుని మెడ నిఠారుగా రిక్కించి కాలను ఎత్తిపట్టి మెడ తుడుచుకుని రుమాలతో చేతులు తుడుచుకుని రుమాలతోనే విసురుకోవడం మొదలుపెట్టాడు అమిత శ్రమతో ఆ ప్రయాణపు ఏర్పాట్లన్నీ చేసి అలసిపోయినట్లుగా సీటు వెనక్కి జారగిలబడి కాళ్ళు ఎదర బల్ల మీద జానక్కి తగిలేలాగా పెట్టి సిగరెట్ వెలిగించాడు అప్పటికే ఆ భర్తకి పెద్ద గండం గడిచింది ఇక అన్న వచ్చిన తన పెళ్లం రైలు దిగదు అని నమ్మకం కుదిరింది జానకిని చూసి ఒక చిరునవ్వు చిందించబోయాడు జానకి మోహన్ తిప్పేసి కిటికీలోకి తలదొచ్చి ప్లాట్ఫారం చివరకు చూసింది ఇక్కడ ఎంతసేపు ఆగుతుందండి అని అప్పుడే వచ్చి సీట్లు చూసుకుంటున్నాయని ఇంగ్లీష్లో అడిగాడు వెంకట్రావు అరగంట అనుకుంటాను అని ఆయన తెలుగులో చెప్పి తన పనిలో పడ్డాడు అంతసేపా టెన్ మినిట్స్ చాలదా అని విసుక్కుని ఇది వాటరింగ్ స్టేషనా అన్నాడు రైలు సంగతులు తనకు బాగా తెలిసినట్లు కొత్త ఆయన కొంచెం నవ్వి ఇది సికింద్రాబాద్ అండి పెద్ద స్టేషన్ వాటరింగ్ స్టేషన్ అంటారేమిటి అన్నాడు వెంకట్రావు కిక్కురు మనలేదు కొత్తయ్యన పిల్లల్ని సీట్ల మీద కూర్చోబెట్టే హడావిడిలో ఉన్నాడు పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు ఆడపిల్లకి ఐదేళ్లుంటాయి పిల్లాడికి మూడేళ్ళుంటాయి పిల్ల ఎర్ర పరికినీ కట్టుకుంది పిల్లాడు తెల్ల పైజమా వేసుకున్నాడు పిల్లని బల్లెక్కిస్తే పిల్లాడు కిందకు దూకుతున్నాడు పిల్లాడిని బల్లెక్కిస్తే పిల్ల కిందకు దూకుతుంది మీరు ఇలా చేస్తే నేను రైలు దిగి అంతే అని తండ్రి నాలుగైదుగులు దో నాలుగడుగులు దూరం పోయి అలిగి నించున్నాడు పిల్లలిద్దరూ బల్ల దూకి తండ్రిని కావలించుకుని దానా అన్న అని నాన్న చేతిలో పట్టుకుని లాక్కు రాబోయారు మరి నేను చెప్పినట్లు వింటారా అని తండ్రి షర్తు పెట్టాడు పిల్లలు నవ్వు వింటాం అన్నారు అయితే వెళ్ళి బల్ల మీద చక్కగా కూర్చోండి కాళ్ళు కిందకి పెట్టి పిల్లలిద్దరూ బల్ల దగ్గరకు వెళ్ళారు తండ్రి వాళ్ళని బల్లెక్కించి కూర్చోబెట్టి ఇలా కూర్చోవాలి మీరు ఇటు అటు తిరుగుతుంటే ఎంత ఇబ్బంది అందరికీ అని కోపం తెచ్చిపెట్టుకుని కసురుకున్నాడు నాన్న మంచినీళ్ళు అది అలా అడగాలి ఏమైనా కావాల్సి వస్తే అని తండ్రి ఈ గుట్ట బల్ల కింద నుండి బయటకులాగి సీసా తీసి చిన్న గాజు గ్లాస్తో నీళ్లు పోసిచ్చాడు తరువాత బుట్టలో నుంచి ఒక పొట్లను తీసి బిస్కెట్లు కాగితాల్లో పెట్టి వాళ్ళ చేతుల్లో పెట్టాడు బల్ల మీద పడేయకూడదు తెలిసిందా సీమతలకాయ అంతా కూడా పడేయకూడదు పడేస్తే పడేస్తే మంచిది కాదు నువ్వు రైలు దిగి వెళ్ళిపోతావా వెళ్ళిపోతాను మీరు దిగేయండి విజయవాడలో ఏ చి ఏమిటి ముక్కు చూడు ఎలా ఉందో అని బుట్టలోంచి తెల్లని టవాల్ తీసి పిల్ల ముక్కు తుడిచాడు తండ్రి పిల్లల సందడికి జానకి కిటికీ వైపు నుండి ముఖం తిప్పి వాళ్ళ మాటలు వింటూ అంతసేపటికి కొంచెం దిగులు మరచి వాళ్ళని చూస్తూ కూర్చుంది వెంకట్రావు కాఫీ తాగాడు జానకిని అడిగితే వద్దంది నారింజ కొని ఒకటి జానకి దగ్గర పెట్టాడు జానకి దాన్ని బల్ల మూలక పెట్టింది మీరు విజయవాడైనా అన్నాడు వెంకట్రావు పిల్లల తండ్రితో అవునండి వీళ్ళు మొన్న సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ గారింటికి వచ్చారు తీసుకువెళ్తున్నాను పది రోజులకే వాళ్ళమ్మ బెంగపెట్టేసుకుంది ఈ బండి ఎప్పటికి చేరుకుంటుంది విజయవాడ అని వెంకట్రావు మార్కు ప్రశ్న అడిగాడు వెంకట్రావు ఎప్పటికో అప్పటికి చేరుతుందిలేండి ఎక్కిన వాళ్ళం దిగకుండా ఉండిపోతామా అని పిల్లల తండ్రి పిల్లలకి కిటికీలో నుంచి బయటకు చూపిస్తూ కూర్చున్నాడు తెల్లారగట్ల మూడింటికి చేరుతుంది అన్నాడు ఒక ఆయన అంత కరెక్ట్గా వెళ్ళదు ఎప్పుడూ లేటే అన్నాడు ఇంకో ఆయన అరగంట దాటింది కదలదే అని ఆశ్చర్యం వెలుబుచ్చాడు వెంకట్రావు డ్రైవర్ ఎక్కడో మాటలేసుకుని కూర్చుంటాడండి అందుకే ఈ బళ్ళన్నీ లేటే ఎంతెంత జీతాలో వేళ్ళకి రెండేసి వేలకు పైగానే ఉంటాయి వీళ్ళు చేసే నిర్వాహకం ఇది అని ఆవేశంగా చిన్న ఉపన్యాసం కూడా ఇచ్చాడు ఒకరిద్దరు ఆశ్చర్యంగా చూశారు వెంకట్రావుని అబ్బెబ్బే అంతంత జీతాలు ఉండవండి అన్నారు ఒకరు ఉంటే ఉంటాయి వాళ్ళకి ఎంత ఇచ్చినా పర్వాలేదు రైళ్లు నడపడం అంటే మాటలా అన్నాడు పిల్లల తండ్రి రైళ్లు నడపడం అంటే డ్రైవర్లే లాగుతారు అనుకుంటున్నారా ఏమిటి అని ఒక కర్రడు హాస్యోక్తి విసిరాడు ఒక నిమిషం లేట్ అయితే డ్రైవర్ జీతంలో నుంచి వంద రూపాయలు కట్ చేసి పారేయాలి అన్నాడు వెంకట్రావు ఆగ్రహంగా అంతే అంతే అని ఒక ఆయన వెంకట్రావుతో ఏకీభవించాడు వెంకట్రావుతో ఏకీభవించే వెంకట్రావులు కూడా ఉంటారు ప్రపంచంలో ఎంత అర్జెంటు వ్యవహారం ఉందో ఆయనకి బెజవాడలో రైలు చప్పుడు లేకుండా మెత్తగా కదిలింది నాన్న రైలు నడుస్తోంది అని పిల్ల అరిచే వరకు ఎవ్వరూ రైలు కదిలింది చూడలేదు జానకి ఉలిక్కిపడి కిటికీలో నుంచి తల బయట పెట్టి ప్లాట్ఫామ్ పొడుగునా చూసింది ఏం కావాలి అన్నాడు వెంకట్రావు బండి కదిలింది అని అతనికి హుషారుగా ఉంది హైదరాబాద్లో ఉన్న దుష్టుడితో వీరోచిత పోరాటం చేసి జయించినట్లుగా ఉంది ఏం కావాలంటే మాట్లాడవే అన్నాడు మళ్ళీ జానక్కి అప్పటికే కళ్ళు తడిసిపోతున్నాయి అన్నయ్య రానే లేదు తల తెప్పకుండా ఏం లేదు అని అటే చూస్తూ కూర్చుంది జానకి కోసం చూస్తుందో వెంకట్రావుకి తెలుసు కానీ ఇప్పుడు అతనికి ఏం భయం లేదు జానకిని ఇప్పుడెవరో రైలు దింపలేరు కాబట్టి విశ్రాంతిగా కూర్చుని మీరేం చేస్తున్నారు విజయవాడలో అని పిల్లల తండ్రితో సంభాషణలోకి దిగాడు హై స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను అని చెప్పాడు ఆయన జానక్కి ఆశ్చర్యం వేసింది తన తండ్రి కూడా టీచరే ఈయన్ని చూసినప్పటి నుండి తండ్రే గుర్తొస్తున్నాడు జానకి తండ్రి కూడా ఎంతో ప్రేమగా చూసేవాడు పిల్లల పనులు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలాగే తండ్రి తనని అన్నయ్యని రైల్లో ఎక్కడికో తీసుకువెళ్లడం ఇంకా గుర్తుంది జానక్కి ఇలాగే బుట్ట నిండా జంతికలు మిఠాయి వండలు వేరుసెనకాయలు అన్నీ పెట్టుకుని మరచెమ్ము నిండా నీళ్లు పోసుకుని తను ఈ పిల్లల్లాగే పరిగణీ కట్టుకుంది అది బాగా పొడుగైందని తండ్రి దాన్ని ఎక్కడో ఎలాగో ముడేసి పైకి కట్టాడు రైల్లో చూడు అంతా మురికి పరికిన ఎందుకు కట్టింది మీ అమ్మ నువ్వు కూడా చక్కగా అన్నయ్యలాగా లాగు వేసుకోకపోయావా అని తనను ఎత్తుకుని వడ్లో కూర్చోబెట్టుకున్నాడు ఎంతసేపో వెళ్ళారు రైల్లో బాగా రాత్రి చీకట్లో దిగారు ఎక్కడో పెద్దయిన తర్వాత కూడా తండ్రితో బస్సులు బస్సులెక్కినా ఎక్కడికి వెళ్ళినా నిశ్చింతగా ఉండేది చిన్నపిల్లల్ని చూసినట్లే ఎంతో శ్రద్ధగా చూసేవాడు తండ్రి గుర్తు వచ్చి జానక్కి కళ్ళు చెమచ్చాయి కిటికీ దగ్గర కూర్చున్న వెంకట్రావు సిగరెట్ మసి బల్ల కింద దులుపుతూ తన ఉద్యోగ విశేషాలు పిల్లల తండ్రికి చెప్తున్నాడు విజయవాడలో ఆ ఫలానా కంపెనీలో చేసే పనులేమిటో అందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో ఏ సెక్షన్లో పని చాలా గొప్పదో అందులోనూ తను పని చేస్తున్న సెక్షన్ కంపెనీకి అంతకి ఎంత గుండెకాయ లాంటిదో ఆ కంపెనీ మేనేజర్కి తను ఎలా కుడిభుజంగా ఉన్నాడో తను ఒకరోజు కంపెనీకి వెళ్ళకపోతే అక్కడ యంత్రాలన్నీ ఎలా మూలబడిపోతాయో పది నిమిషాల నుంచి వర్ణిస్తున్నాడు ఆ పిల్లల తండ్రి పిల్లలకి మూతులు చేతులు తుడుస్తూ వాళ్ళను సరిగా కూర్చోపెట్టడానికి సతమతమవుతూ అప్పుడప్పుడు వాళ్ళని మందలిస్తూ వెంకట్రావు మాటలకి పెడచేవి పెడుతున్నాడు వెంకట్రావు మాటలు శ్రద్ధగా విన్నది జానకి ఒక్కతే జానకి మూడు నెలల కిందట బెజవాడ వదిలి వచ్చేటప్పటికీ వెంకట్రావుకి ఆ కంపెనీలో అంత కీర్తి ప్రతిష్టలు ఉన్నట్టు ఎరగదు అప్పుడప్పుడు అతడు మేనేజర్ని తిట్టుకుంటూ ఉండేవాడు కూడా ఈ మధ్యకాలంలోనే ఇలా జరిగిందేమో అని జానకి కొంచెం సంతోషం వేసింది వెంకట్రావు వర్ణన ఇతర పురుషులు వెనకపోయేసరికి వెంకట్రావు కొంచెం తొందరగానే మాటలు కట్టిపెట్టి జానకి వైపు సరసంగా వారచూపు చూసి నవ్వబోయాడు జానకి కళ్ళు చూపులతో జవాబివ్వకుండా కళ్ళు దించుకుని నెమ్మదిగా తల కిటికీ వైపుకు తిప్పింది నాన్న నాకు బొమ్మలు కనబడడం లేదు అని చిన్నపిల్ల తండ్రికి ఫిర్యాదు చేసింది బొమ్మలు కాదు బొమ్మలు ఎక్కడున్నాయి అవి చెట్లు కొండలు కనబడడం లేదా నీకు అల్లరి చేయకుండా కిటికీ దగ్గర నుంచి ఉంటావా చేతులు బయటకి పెట్టకూడదు ఏ వెళ్ళు మరి అక్క దగ్గర నుంచో అని పిల్లని బళ్ళ మీద నుండి దించి జానకి దగ్గరకు పంపించాడు తండ్రి జానకి తను కొంచెం వెనక్కి జరిగి ఆప్యాయంగా ఆ పిల్లని కిటికీ దగ్గర కూర్చోపెట్టింది అక్క ఏం చెట్టు అది చెయ్యి బయటకు పెట్టకూడదు మామిడి చెట్టు నాన్న అది మామిడి చెట్టానా అని పిల్ల తండ్రిని కేక్కేసి అడిగింది అక్క చెప్పిందిగా మామిడి చెట్టే అక్కకి తెలుసు అక్క నీకన్నీ తెలుసా జానకి నవ్వి తెలుసు అంది పిల్ల కాసేపు బుద్ధిగా చూసింది చెట్లని పొట్లని అక్క అదేం కొండ అదా అది కొండ అంతే కొండకి పేరుంటుందా నాన్న కొండకి పేరుండదు అంటుంది అక్క అని అరిచింది ఆ పిల్ల మరి కొండకి పేరుంటుందా అన్నాడు తండ్రి మనం అప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు ఆ కొండ పేరు అన్నవరం అన్నావుగా తండ్రి జానకి నవ్వారు ఎంత జ్ఞాపకమో పిచ్చిముండకి అన్నాడు తండ్రి నవ్వు ముఖంతో చూస్తూ ఆ వ్యవహారం అంతా చూస్తుంటే వెంకట్రావుకి చెరచర్లాడిపోయింది ఇబ్బందిగా కదిలి ఒళ్ళు విరుచుకున్నాడు వాచి చూసుకుంటూ జానకి ఆ పిల్లతో చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ చెప్పను గుర్తొచ్చి అడిగింది నీ పేరేమిటో చెప్పు అక్కా ఆ చెట్టు మీద కాకుంది సరేలే నీ పేరేమిటి జానకి జానకి తుళ్ళిపడింది జానక నిజంగా జానకే మీ తమ్ముడి పేరు రమణ మా అమ్మ పేరేమో శాంతకుమారి మా నాన్న పేరు ప్రసాదరావు జానకి చాలా దిగులేసింది ఆ పిల్ల పేరు జానకి అంటే పద్నాలుగేళ్ల కిందట తను అలాగే ఉండేది అంత చిన్నపిల్లలాగా పద్నాలుగేళ్ళు ఎంతలో తిరిగిపోయాయి ఈ అమ్మాయి బతుకు తన బతుకులాగా అవుతుందా తన తండ్రి ఎంత ప్రేమగా చూస్తే కళ్ళు తెరవకముందే పెళ్లి చేసి పంపించేశాడు అక్కా నీ పేరేంటక్క చెప్పక్క నీ పేరేంటి నా పేరు కూడా నీ పేరే జానకే జానకి నా పేరుగా నా పేరు కూడా జానకే నాన్న అక్క పేరు కూడా జానకంటా అక్కని ఇలా ఇలారా నిద్ర వస్తుందా పడుకుంటావా ఇక్కడే కూర్చుంటా చిన్నజానికి మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయింది జానకి ఒళ్ళు తండ్రి వచ్చి పిల్లని తీసుకుని తన బళ్ళ మీద పడుకోబెట్టుకున్నాడు పెట్టెలో జనం ఇటు అటు తిరిగినప్పుడల్లా ఒక్కో చూపు వెంకట్రావు వైపు విసురుతున్నారు ఆడవాళ్లు మగవాళ్ళు కూడా జానకి మనసులో ఎక్కడో కొంచెం సంతోషం వేసింది అతను అందంగా ఉంటాడంటారు అందరూ పెళ్ళప్పటి సంగతులు కొంచెం గుర్తుకొచ్చాయి మీ ఆయన ఎంత బాగున్నాడే అని పెళ్ళికొచ్చిన స్నేహితురాళ్ళు పొగిడినప్పుడు జానకి ఎంత సంతోషం వేసిందో శారదైతే తను కూడా అందమైన వాడినే చేసుకుంటాను అని శపథం పట్టింది అందమైన వాడైతే చాలు నాకు ఎంత పేదవాడైనా సరే లేకపోతే పెళ్ళే చేసుకోను అంది అయితే జానకి వాళ్ళ ఆయన్నే చేసుకో నువ్వు కూడా అని కమలా వాళ్ళు దాని మాటలకు నవ్వుతుంటే ఆ వంగతో ఎంతసేపు నవ్విందో జానకి మనసులో సంతోషం ఆపుకోలేక ఎంత పిచ్చి సంతోషం అప్పుడు ఇప్పుడు అతని అందం సంగతి అంతగా గుర్తురాదు ఎవరైనా అంటేనే ఆ పెళ్ళప్పుడు స్నేహితురాళ్ల మాటలు తను ఎంతసేపు నవ్వడం అదంతా గుర్తుకొస్తుంది అందానికి ఎన్ని రూపాలో ఎన్ని గుణాలో పెళ్ళప్పుడు జానక్కి బొత్తిగా తెలియదు ఆ స్నేహితురాళ్ళకి తెలియదు తెల్లగా ఉండి ఒక్కలు జుట్టు ఉండి పొడుగ్గా ఉంటే వాడు మన్మధుడే లోకానికి ఆడపిల్లలకి అంతే రంగే అందం అనుకుంటే వాళ్ళకి వెంకట్రావు గొప్ప అందగాడే తన భర్తను అందరూ అందమైనవాడు అంటుంటే స్పృహలోకి వచ్చిన జానక్కి అప్పుడప్పుడు సంతోషంగానే ఉంటుంది జానకి కొంచెం సంకోచంగా అతని వైపు చూసింది అతను తల కింద చేయి పెట్టుకుని పడుకుని నిద్రపోతున్నాడు చెవి మీద రుమాలు కప్పుకున్నట్లున్నాడు అది ఎగిరి మెడ దగ్గర కాళ్ళల్లో పడింది తీసి కప్పుదామా కానీ మళ్ళీ ఆ పని చేయడానికి సంకోచం కలిగింది బండి పెద్ద హోరుతో దూసుకుపోతుంది చెట్లని కొండల్ని చీకట్లో నక్షత్రాల్ని చూస్తూ కూర్చుంది జానకి ఎన్నెన్ని సంగతులు ఎక్కడెక్కడి సంగతులు మనుషులు అప్పుడే మేల్కుంటున్నట్లు గుర్తుకొస్తున్నాయి ఒకసారి రైల్లో ఇలాగే ఎక్స్కర్షన్కి వెళ్తుంటే మన బండి ఎంత స్పీడ్తో వెళ్తుందో చెప్పండి అన్నారు మాస్టారు గంటకి అరవై కిలోమీటర్లు ఉంటుందండి అన్నారు పిల్లలు కిలోమీటర్ల లెక్కలో కాదు ఏదైనా ఒక వస్తువును చూపించి దాని ద్వారా చెప్పండి అన్నారు మాస్టర్ మళ్ళీ పిల్లలు తెల్లమోహాలు వేశారు శారదా రెండు సెకండ్లలో చెప్పేసింది చెట్టు ఎంత స్పీడ్తో వెనక్కి వెళ్తున్నాయో మన బండి అంత స్పీడ్తో ముందుకు వెళ్తుందండి అని మాస్టరు ఎంత సంతోషించారో అప్పటికీ అర్థం కాని తన బుర్రల్లాంటి బుర్రలకి ఇంకా వివరంగా చెప్పారు ఎప్పుడు రైలెక్కినా చెట్ల పరుగు చూస్తే ఆ సంగతే గుర్తుకొస్తుంది రైలెంత స్పీడ్లో వెనక్కిపోతున్న చెట్లని కొండల్ని చీకట్లో చూస్తూ కూర్చుంది జానకి ఆకాశంలో నక్షత్రాలన్నీ రైలు వెంటే పరిగెత్తుకొస్తున్నాయి అక్కడక్కడ కొండల మీద పాకల్లో చిన్న చిన్న దీపాలు మినుకు మినుకుమంటూ కాసేపు మెరిసి మాయమవుతున్నాయి పొందిగ్గా ముద్దుగా కథల్లో పర్ణశాలలా ఉన్న పాకలు కనబడినప్పుడల్లా అందులో ఎవరున్నారో నిద్రపోతున్నారో మెలకువగా ఉన్నారో అనిపిస్తుంది అంత చీకట్లో ఆ కొండెక్కి ఆ పాకగుమ్మంలో కూర్చుంటే తెల్లారి వాళ్ళేమంటారు ఎవరమ్మాయి నువ్వు అంటారేమో నేను కూడా ఇక్కడే ఉంటానండి అంటే ధన్ 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 అంటూ రెండో లైన్ మీద పెద్ద స్పీడ్తో రెండో బండి దూసుకుపోయింది ఆ మోతకి జానకి హడిపోయి కిటికీ దగ్గర నుండి వెనక్కి జరిగింది పెట్లో జనం సగం మంది పిడుగులు మీద పడ్డట్టుగా లేచారు పక్క అయినా పిల్లాడు నిద్రలో ఏడుపు లంకించుకుంటే పిల్లాడిని జోకొట్టి మళ్లీ పడుకోబెట్టాడు జానకి అప్పటికి కొంచెం దడ తగ్గి వచ్చింది ఫలానా ఫలానా వేగాలతో ప్రయాణం చేసే రెండు రైళ్లు ఫలానా ఫలానా పొడుగులున్న రైళ్లు ఒకదాన్నొకటి ఎంతసేపట్లో దాటిపోగలవు ప్లాట్ఫారాన్ని ఎంతసేపట్లో దాటగలవు మాస్టర్ ప్రశ్నలు జానకి నవ్వు నవ్వొచ్చింది ఎందుకు అలాంటి లెక్కలు ఎంతసేపట్లో దాటితే ఏమిటి ఒక్క లెక్కన్నా వచ్చేది కాదు తన మట్టిబొర్రకి శారద ఎంత తెలివిగా చేసేదో మాస్టరు లెక్క ఇస్తూ ఉండగానే రెండు రైళ్ల వేగాన్ని కలపాలండి అనేది లేకపోతే తీసేయాలండి అనేది అంత ఉత్సాహం దానికి లెక్కలంటే దానికి పెళ్ళవుతుంది రేపో మాపో అంత తెలివిగల దానికి పెళ్ళే తరువాత కాపురం అత్తగారింట్లో కోడలు ఎంత తెలివైందో ఎంత మంచిదో అని చూస్తారా అత్తలు భర్తలు పురుగుని విదిలించినట్లుగా విదిలించేస్తారు మాటిమాటికి మనసులో ఎన్ని జ్ఞాపకాలు మెదులుతున్న జానకి ఆలోచన అంతా విజయవాడలో మీదే అత్తగారు లేదు కాబట్టి రోజులు మునిపట్లాగా ఉండవు అని ఊహలు ఎన్నో తిరుగుతున్నాయి అన్నయ్యకి కోపం వచ్చింది అన్న లేకపోతే జానకి కొంచెం నవ్వుతూ మాట్లాడుతూ ఉండేదేమో నిజానికి వెంకట్రావు దగ్గర నవ్వేది మాట్లాడేది ఎప్పుడూ తక్కువే ఎప్పుడే సంగతి గుర్తుకొచ్చినా తన జ్ఞాపకాన్ని తను తలుచుకుని సంతోషించటమే కానీ చిన్నప్పుడు మా బళ్ళో ఒకసారి ఇలా జరిగింది అనో మా ఊళ్ళో ఇలా జరిగింది అనో ఎన్నడూ అనలేదు అతనితో అనబుద్ధి వేయది ఎప్పుడు అన్నతో అయితే ఎన్ని మాటలైనా చెప్తుంది తండ్రితో కూడా చాలా చనువుగా మాట్లాడేది అంత మంచి తండ్రి పోయాడు అన్నకి కూడా ఇప్పుడు తన మీద కోపం ఇంకా ఇతను కాకపోతే ఎవరున్నారు తనకి కుంగిపోయినట్లయింది ఒకసారి జానకి మనసంతా తన ఆలోచనల్లో తను మునిగిన అప్పుడప్పుడు తల తిప్పి అతన్ని చూస్తుంటే జానకి చాలా జాలేసింది మధ్యాహ్నం నుండి అతనితో ఒక్క మాట కూడా సరిగా మాట్లాడలేదు తను తన మీద ప్రేమ ఉండబట్టే కదా రమ్మని వచ్చి అడిగాడు మొగాని నాకేం అవసరం వస్తేరా లేకపోతే లేదు అని ఊరుకోరా మరొకరైతే కోపం ఎక్కువ మనిషికి అదొకటే లోపం అంతకుమించి ఒక వ్యసనం లేదు దుబారా ఖర్చు లేదు తల్లి చెప్పుడు మాటలు వినకుండా ఉంటేనా వెంకట్రావు లేచాడు ఎంత దూరం వచ్చాం అన్నాడు బండి ఎన్నిసార్లు ఆగిందో ఎన్నిసార్లు కదిలిందో ఏ ఏ స్టేషన్లు దాటిందో పట్టించుకుంటే కదా జానకి నాకు తెలీదు చూడలేదు అంది పక్కాయిన లేచి పిల్లలకి మంచినీళ్ళు పట్టిస్తుంటే ఆయన అడిగి జవాబు విని సంతోషించాడు వెంకట్రావు దగ్గరకు వచ్చేసాం ఇంకా రెండు గంటలే అన్నాడు జానకితో జానకి మంచినీళ్ళు చూస్తే దాహం సంగతి గుర్తుకొచ్చింది ఎప్పటి నుండో దాహంగా ఉంది పక్క అయినా గ్లాసులోకి నీళ్లు ఉంచుతుంటే నాకు కొంచెం ఇవ్వండి అని చొరవగా చేయి చాచింది ఆయన వెంటనే ఆ గ్లాస్ ఇచ్చాడు జానకి గబగబా తాగేసింది ఇంకా పొయ్యమంటారా అన్నాడు కొంచెం పొయ్యండి ఉంటే అని మొహమాట పడింది ఆయన నవ్వి కొంచెమేమిటి మంచినీళ్ళకే బంగారంలాగా మాట్లాడుతున్నారు ఎన్ని కావాలంటే అని తాగండి మళ్ళీ తీసుకొస్తానైపోతే అన్నాడు జానకి కావాల్సినన్ని నీళ్లు తాగి గ్లాస్ ఇచ్చేసింది కూజా తెచ్చుకుంటే చల్లగా బాగుంటాయి నీళ్లు సీసాలు అయితే మరీ వేడెక్కిపోతాయి పిల్లలతో సామాను ఎక్కువైపోతుంది అని కూజా తేలేదు అన్నాడు జానకి కొంచెం నవ్వి ఊరుకుంది మీరు కూడా తాగుతారా అని ఆయన వెంకట్రావుని అడిగాడు వెంకట్రావు చెయ్యి అడ్డంగా తిప్పాడు అక్కర్లేదన్నట్లు అతని ప్రవర్తన చూస్తే జానకి కొంచెం సందేహం వచ్చింది తను చేసిన పనికి అతనికి ఏమైనా కోపం వచ్చిందేమో అని జానకి సందేహం నిజమే జానకి చేసిన పని ఆ పురుషుడికి నచ్చలేదు నాకు దాహం ఎక్కడైనా మంచినీళ్లు సంపాదించి తెచ్చి మీరే నన్ను రక్షించాలి అని భార్య అతన్ని ప్రార్థిస్తే అప్పుడైనా చాలా సమర్థవంతంగా కదిలి ఈ కీకారణ్యంలో మంచినీళ్లు సంపాదించి నిన్ను రక్షించే పూచి నాది అని కళ్ళతో వాగ్దానం చేసి పక్కయిన దగ్గర నుండి నీళ్లు తెచ్చి భార్యకిచ్చి బల్ల వెనక్కి జారగిలబడి రోమాలతో నుదురు చేతులు ఒత్తుకునేవాడు ఆ కార్యక్రమం అంతా అలా జరిగితే వెంకట్రావుకి చాలా సంతృప్తిగా ఉండేది వెంకట్రావు సంగతి సరే జానకి కూడా తను చేసిన పని మర్యాదగల పని కాదు అనిపించింది మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే సొంత మనిషి ఎదురుగా ఉండగా తను పరాయి మగాన్ని అడగడం ఆయన తనతో ఇంతసేపు మాట్లాడడం తను ఆయన చేతిలో నుండి గ్లాస్ అందుకోవడం ఎంత పాడు పని చేశానా అని చాలా దిగులేసింది సిగ్గేసింది భర్త ముఖం మళ్ళీ చూడాలంటే భయం వేసింది ఆ సంగతి వెంకట్రావు తొందరగానే వదిలేశాడు హైదరాబాద్లో దుష్టుడైన శత్రువు చేతుల్లో నుంచి తన భార్యను విజయవాడ వైపు లాకపోగలుగుతున్నానన్న తన వీరత్వాన్ని చాకచక్యాన్ని మళ్ళీ మళ్లీ తలుచుకుంటూ వేరే లోకంలో ఎవరు ఏ తప్పు చేసినా క్షమించగలిగే సహృదయంతో ఉన్నాడు నిద్ర లేచినప్పటికీ ఆ హుషారులో తన బల్ల మీద నుండి లేచి జానకి పక్కకొచ్చి కూర్చున్నాడు ఇప్పటికే గంట లేట్ అయింది బండి బస్సులో అయితేనా ఈ పాటికి ఇంటి దగ్గర సుఖంగా ఉండేవాళ్ళం అన్నాడు నవ్వుతూ ఈయనకి కోపం రాలేదా అని జానకి కొంచెం ఆశ్చర్యంగా చూసింది ఐదు గంటలకుగానే చేరంలేండి అన్నాడు పక్కాయిన వెంకట్రావుకి జవాబుగా నువ్వు పడుకోలేదా అని అడిగాడు వెంకట్రావు జానకిని నిద్ర రాలేదు అంది తలోంచుకుని పడుకుంటే అదే వచ్చేది బెత్త తీసుకోవడం ఎందుకు వేస్ట్ అయింది అని సిగరెట్ వెలిగించాడు జానకి నుండో ఒక మాట అడగాలి అని ఉంది అతన్ని మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ